కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు మరో వ్యక్తి. ఈ దాడిలో రాధాకృష్ణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. రాధాకృష్ణపై సతీష్ కుమార్ కత్తితో దాడి చేసినట్లుగా తెలిసింది. గాయపడిన రాధాకృష్ణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. విషయం తెలుసుకున్న పోలీసులు రాధాకృష్ణ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అది మా అన్నయ్య తీసుకుంటే మా తమ్ముడు అది నేనున్నాడన్నా మా ఆవిడ మేరకు వచ్చి కత్తి కత్తి తీసుకుని వచ్చి ఏదో కత్తి కత్త వారం క్రితం పాత డబ్బులు ఇవ్వాలి ఇవ్వు అంటే పాత ఇచ్చేసిందంట, మళ్ళీ ఏమని గొడవ చేసిందంట. మా కాడ ఇక్కడ లేవు డబ్బులు అని వెళ్ళిపోయినట్టు పది దర్శనం పడిన ఆ రోజున ఇక దాని గురించి ఏం లేదు. ఇంటికి వచ్చేసింది మామూలుగా ఉన్నాం. ఇంట్లో గేదె పాలు తీసేవాడికి ఫోన్ చేసి డబ్బులు అడిగి ఇవ్వలేదు ఏం రాని పొడిచిందంట. పేరండి? పేరు మా తమ్ముడికి రాధాకృష్ణ. దెబ్బతిన్న కురడు గారు పొడిచింది గాది సుధీర్ సుధీర్ కుమార్ గాది కుమార్ గారు. అప్పుడు పాత కక్షలు ఏమన్నా అదే డబ్బులు లేదని ఆ కక్ష పెట్టుకొని ఇక పొడిచింది అమ్మాయికి నిలబడింది.